మెదక్ జిల్లా రామన్నపేట మండలం ప్రగతి ధర్మారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల వరిధాన్యం కొనుగోలు చేయడం లేదని, రైతుల వరిధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రోడ్డుపై ఆందోళనకు దిగి రాస్తా ధర్నా రోకో నిర్వహిస్తున్న రైతులు. గత కొన్ని రోజులుగా వర్షాలు కురియడంతో తమ ధాన్యం తరచూ తరిచిపోవడంతో మొలకలు వస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రంలో వేగం పెంచి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తమ కళ్ళ ముందే వరుణి రూపంలో నష్టం కలిగిస్తుంది, కావున అధికారులు చర్యలు తీసుకుని ప్రగతి ధర్మానంలో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు రాస్తా రోకో నిర్వహించారు. మొత్తం రాలిపోయిన ఇత్తులు కూడా ఏమీ లేవు. కోసుకుందామంటే గోధుల గడ్డి కూడా చేతి చిక్కలేదు, ఒక మిషన్ వస్తలేదు, పిల్లడు అది కొంటలేదు, ఇక మాకు రెక్కలు కూడా వస్తలేవు. ఇవి బొరిచుడు రెక్కలు వస్తలేవు, జరాలు వస్తుంది, కాంటలు పెట్టుకుంటారా, పక్క పండి పోతున్నాయి, కానీ ఇడికెళ్ళి పోతలేవు సార్. మా ఇప్పటి 15 రోజులు అయింది, ఇవ ఇంత ఇబ్బందులు పడుతున్నాం. మాకు లేవేస్తామన్న శాతం అయితే లేవు. ఏం మా పరిస్థితి ఎట్లా? మా ట్రాక్టర్ ఉన్నది, 10 ఎకరాలు కవర్ పట్టుకొని చేసిన పాల్కు పాల్కు వేసిన 3 లక్షల రూపాయలు అయినాయి, 3 లక్షల 35 వేలు అయినాయి మొత్తం లాగోడి. 2 ఎకరాలు కోసిన మొత్తం ఉన్నది, ధాన్యం ఆనే ఉన్నది, రాజిపోయింది. ఉన్నాయనే కొనమంటే కొట్టలేరు, ధర్మారం ఉన్నా కొట్టలేరు, మొత్తమే షెటర్ తీస్తలేరు. 18 12 13 రావాలి పరిసెట్ అని అంటారు. శివే పర్లే, సుతార్ పర్లే, వెంకటపురం 4 లారీలు పోయినాయి ఒక్కొక్క దగ్గర. 18 చేస్తే తీసుకుంటామని అంటున్నారు సార్. అది పరిషత్ నేనే మన 10 మంది కావాలన్నా సావాలన్నా నా పరిషత్ ఎట్లా? ఏం పేరండి? నా పేరు మలేశం, నింగరమైన మలేశం.